గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మళ్ళీ విపరీత రాజయోగమే పార్ట్ టూ అనుకున్నాము. యాక్చువల్లీ ఇంతకుముందు వీడియోలో విపరీత రాజయోగం గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. అయితే అందులో మేషలగ్నం వాళ్ళకి ఎలా ఉంటుందనేది తెలుసుకున్నాం. అయితే ఈరోజు వృషభ లగ్నం వాళ్ళకి ఎలా ఉంటుంది, అంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఎలా ఉంటే ఈ విపరీత రాజయోగం కలుగుతుందో తెలుసుకుందాం. సో ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా విపరీత రాజయోగం అనేది దుస్థానాలు తర్వాత దుస్థానాధిపతుల వలన కలుగుతుందని తెలుసుకుందాం. సో అందులో విపరీత రాజయోగంలో ప్రధానంగా మూడు రకాలుగా యోగాలు ఉన్నాయని తెలుసుకున్నాం. మూడు రకాల యోగాలు అదేంటి, ఒకటి హర్షయోగము షష్టాధిపతి వలన కలుగుతుంది, తర్వాత సరళ యోగం వచ్చేసి అష్టమాధిపతి వలన కలుగుతుంది, తర్వాత విమల యోగం అనేది వ్యయాధిపతి వలన కలుగుతుంది. ఓకే, సో ఈ మూడు యోగాలు వృషభ లగ్న జాతకులకి ఎలా ఉంటుందని తెలుసుకుందాం. ఓకే, సో వృషభ లగ్నంకి సిక్స్త్ హౌస్ ఏంటి, మనకి తుల. యాక్చువల్లీ తుల యాక్చువల్లీ ఇది బేసికల్లీ సిక్స్త్ హౌస్ ఏదైతే ఉందో దుస్థానం అయినా కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హౌస్ ఇది వృషభానికి అధిపతి ఎవరు, శుక్రుడు. అలాగే సిక్స్త్ హౌస్ తుల కూడా అధిపతి శుక్రుడే, కాబట్టి దుస్థానం కాదు. అలాగే ఈ స్థానాధిపతి కూడా పాపి కాదు, ఎందుకంటే లగ్నాధిపతి అవుతాడు, అయినా కానీ మంచి ఫలితాలు ఇస్తాడు. సో అయితే ఏంటంటే సిక్స్త్ హౌస్ లార్డ్ వచ్చేసి శుక్రుడు కదా. సో శుక్రుడు ఇక్కడ సిక్స్త్ హౌస్లో ఉన్నా కానీ ఎయిత్ హౌస్లో ఉన్నా కానీ ఆ ట్వెల్త్ హౌస్లో ఉన్నా కానీ హర్షయోగం అనేది కలుగుతుంది. అంటే సిక్స్త్ హౌస్ అంటే తుల, ఎయిత్ హౌస్ అంటే ధనస్సు లగ్నం నుంచి 7, 8 కదా. తర్వాత ట్వెల్త్ హౌస్ అంటే పక్కదే మేషల మేషరాశి. సో శుక్రుడు తులలో కానీ ధనస్సులో కానీ తర్వాత మేషంలో కానీ ఉన్నప్పుడు హర్షయోగం కలిగే ఛాన్సెస్ ఉంటాయి ఎవరికి, వృషభ లగ్న జాతకులకి. ఓకే, తర్వాత సరళయోగం అనేది అష్టమాధిపతి వలన కదా. సో వృషభ లగ్నానికి అష్టమాధిపతి ఎవరు, ధనుస్సు రాశికి అధిపతి ఎవరు, గురువు. సో గురువు అష్టమంలో ఉన్నా కానీ లేక ఏది షష్టంలో సిక్స్త్ హౌస్లో ఉన్నా కానీ ఆర్ 12వ రాశిలో అంటే మేషంలో ఉన్నా కానీ ఈ సరళయోగం కలిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి విమల యోగం. విమల యోగము వ్యయాధిపతి వలన కలుగుతుంది కదా. వ్యయాధిపతి ఎక్కడ అంటే ట్వెల్త్ హౌస్ లాంటి కదా. సో ట్వెల్త్ హౌస్ ఏది, మేషము, దాని అధిపతి వచ్చేసి కుజుడు. సో కుజుడు 12లో ఉన్నా మేషంలో ఉన్నా లేకపోతే 6 అంటే తులలో ఉన్నా 8 అంటే ధనస్సులో ఉన్నా కానీ ఈ మూడు స్థానంలో ఎక్కడ ఉన్నా కానీ విపరీత రాజయోగం కలిగే ఛాన్స్ ఉంటుంది. సో వృషభ లగ్న జాతకులకి హర్షయోగము సరళయోగము విమల యోగము అనే మూడు యోగాలు ఎలా కలుగుతుందో మనం ఇందులో నేర్చుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.